టు వాసంతి క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? అందరు బాగున్నారు అనుకుంటున్నాను అండి. అండ్ నేను ఈరోజు మళ్ళీ మగ్గం వర్క్స్ తో వచ్చేసాను, బ్రైడల్ వేర్ అండి ఇవన్నీ. యాక్చువల్లీ ఇవి నాకు పంపించింది దీప్తి వైజాగ్ నుంచి. నా ఇన్స్టా చూసి అండ్ యూట్యూబ్ వీడియోస్ చూసి తను ఆ అమ్మాయి ఇంత పెద్ద ఆర్డర్ ఇచ్చింది, వాళ్ళ సిస్టర్ వాళ్ళ మదర్ తనవి. అండ్ దీప్తి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్టింగ్ హర్స్. అండ్ తను ఒక లెటర్ కూడా నాకు షేర్ చేసుకుంది, నేను ఆ లెటర్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే వైజాగ్ నుంచి అంత లాంగ్ నుంచి ఇక్కడ పంపించి డిజైన్స్ కుట్టుకోవడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. అండ్ నా ముందు వీడియోస్కి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారండి. అండ్ నేను ఈరోజు ఒక్క చిన్న విషయం షేర్ చేసుకుందాం అనుకున్నాను. చాలా మంది ఏంటంటే ఓన్లీ ఇన్స్టా ఆర్డర్సే కుడతారా, లోకల్వి కుట్టట్లేదా అని లోకల్ వాళ్ళు అనుకుంటారు. బట్ కాదండి, లోకల్వి ఇన్స్టావి కూడా ఎప్పుడు కుట్టట్లేదు, ఓన్లీ కొన్ని ఆర్డర్స్ మాత్రమే తీసుకుంటున్నాను. నాకు లోకల్లోనే ఎక్కువ అండ్ లోకల్లోనే చాలా కుడతా ఉంటాను. కాబట్టి జనాలు ఏంటి అంటే ఏదో ఒకటి అనాలి కదా, అంటేనే మనకి టైం పాస్ అవుతుంది కాబట్టి. సో కొంతమంది అలా కామెంట్స్ చేస్తారు, ఇలా కామెంట్స్ చేస్తారు. సో నేను అన్ని పాజిటివ్గానే తీసుకుంటాను, ఏది ఎక్కువ థింక్ చేయను. కానీ ఒక్క వీడియో ఒక్క మెసేజ్ మీకు చదివి వినిపించాలనుకుంటున్నా. లావణ్య సిటీ వాల్గోస్, తను ఎవరో నాకు తెలియదు, యాక్చువల్లీ చాలా మెసేజెస్ చేస్తున్నారు. బట్ ఈ ఒక్క మెసేజ్ ఒక్కసారి, మీకు ఒక దండం చాలా మంది సేల్ చేస్తున్నారు కానీ ఇంత ఓవర్ ప్రైజెస్ ఎవరు పెట్టట్లేదు. అసలు అది చూసినా టూ మచ్ క్వాలిటీ ఉంది. ఓకే, టూ మచ్ క్వాలిటీ ఉందని మీరే అంటున్నారు కదా. సో టూ మచ్ క్వాలిటీ ఉంది, ఒప్పుకుంటాం, యా ఒప్పుకుంది. కానీ మరి ఇంత డబలా అని తను పెట్టారు. నేను మీకు ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను, మనం వాడే మెటీరియల్ని బట్టి, మనం వాడే డిజైన్ని బట్టి దాని కాస్ట్ ఛార్జ్ చేస్తాము. అది ఎవరిష్టం వాళ్ళదండి. మీరు 10,000 కుట్టించుకునే వాళ్ళు ఉన్నారు, 50,000 కుట్టించుకునే వాళ్ళు ఉన్నారు, 2,000 కూడా కుట్టించుకునే వాళ్ళు ఉన్నారు. సో ఎవరి చాయిస్ వాళ్ళది. కానీ మీకు నచ్చితే కామెంట్ చేయండి, ఒకవేళ మీకు నచ్చకపోతే ఛానల్ని చూడకండి, మా ఛానల్ని స్కిప్ చేయండి. కానీ ఇలాంటి మెసేజెస్ పెట్టి ఏమంటారు ఒకరిని హర్ట్ చేయడం అని వద్దు అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు అవసరమైతే ఒక మెసేజ్ ద్వారా మాకు ఒక హ్యాపీగా అనిపించి మేము ఇంకా హార్డ్ వర్క్ చేయడానికి ముందుకెళ్తాం. కానీ చాలామంది సేల్ చేస్తున్నారు ఇంత ఓవర్ ప్రైజెస్ అంటే, ఎవరి బ్రాండ్ వాళ్ళది, ఎవరి డిజైన్స్ వాళ్ళవి. ఒక డిజైన్ పర్టికులర్గా గీయాలంటే, యాక్చువల్లీ ఇది దీప్తి తను సెండ్ చేశారు డిజైన్. మేము ఈ డిజైన్ని మార్కింగ్ చేసి ట్రేస్ పేపర్తో హోల్స్ పెట్టి ఈ ఫినిషింగ్ అంతా కుట్టాలి అంటే అది మామూలు విషయం కాదు. అట్లీస్ట్ మనకి ఒక 3-4 డేస్ పడుతుంది ఒక్కొక్క బ్లౌజ్ స్టిచ్ చేయాలంటే, ఒక మోడల్ కానీ, కటింగ్ కానీ, స్టిచ్చింగ్ కానీ, ఇంత హెవీగా డిజైన్ చేయాలంటే. ఇప్పుడు మనం ప్రతిదీ కూడా హ్యాంగింగ్స్ కూడా విత్ హ్యాంగింగ్స్ మగ్గం వర్క్ అన్ని స్టిచ్ చేస్తున్నాం. అంటే మనకి ఇక్కడ హార్డ్ వర్క్ కనిపిస్తుంది. కానీ మనం అదే పట్టు శారీకి మనకి ఏ కాస్ట్ తెలియకపోయినా మార్కెట్కి వెళ్ళేసి మనం 50,000, 1,00,000 ఎంత పడితే అంత కొంటున్నాము. బట్ ఆ వాళ్ళు ఇంత ప్రైస్ ఉంటుందని యాక్చువల్లీ మనకి తెలియదు. కానీ మీకు ఇక్కడ ఇంత ప్రైస్ కనిపిస్తుంది మనం వాడే క్వాలిటీ కానీ ఆ డిజైనింగ్లో కానీ. ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ పెరిగిపోయాక లేటెస్ట్గా కొత్త కొత్త ఐడియాస్ కానీ, కొత్త కొత్త డిజైన్స్ కానీ, నెక్ మోడల్స్ కానీ ఇది వరకు లేవు. బట్ ఇప్పుడు ఇన్స్టా అండ్ పింట్రెస్ట్ వచ్చేసరికి చాలామంది వాళ్ళు ఓన్ డిజైనింగ్ చేయించుకుంటున్నారు. సో ఈ డిజైన్ ఒకటి కుట్టాలంటే ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది. ముందు పేపర్ ట్రేస్ చేసి హోల్స్ పెట్టి ఈ డిజైన్ అంతా, ఈ కలర్ కాంబినేషన్, శారీకి మ్యాచింగ్ కలర్ కాంబినేషన్, బీస్, ప్రతిది కూడా పాయింట్ పాయింట్ మనం కింద కూర్చొని కళ్ళప్ప చెప్పుతూ కుడుతున్నాం కాబట్టి. సో ఇంత ప్రైస్ ఛార్జ్ చేస్తాము. మీకు నేనేమి ఇవన్నీ షేర్ చేసుకోవడం ఎందుకంటే, నేను నా వర్క్ చేస్తున్నాను మీకు షేర్ చేసుకుంటాను, కానీ మిమ్మల్ని ఏం ఫోర్స్ చేసుకొని నా దగ్గరికి వర్క్ ఇవ్వనట్లేదు. అండ్ నేను ఈ రోజు కూడా ఎవరిని నాకు ఇవ్వండి నేను బాగా స్టిచ్ చేస్తానని చెప్పట్లేదు. వాళ్ళందరి వాళ్ళు వచ్చి ఇస్తేనే నేను తీసుకుంటున్నాను. సో మీ అందరికి ఒక రిక్వెస్ట్ అండి, మీరు ఒక్క మెసేజ్ పెట్టేటప్పుడు మీరు కొంచెం ఆలోచించి పెట్టండి. మీకు నచ్చకపోతే నా ఛానల్ని స్కిప్ చేయండి, మీకు నచ్చితే మీ 10 మందితో షేర్ చేసుకోండి. సో ఈరోజు ఈ బ్యూటిఫుల్ ఈ బ్లౌజ్ డిజైన్స్ అన్నీ నేను దీప్తి కోసం, స్పెషల్గా దీప్తి కోసం చేస్తున్నాను. అండ్ థ్యాంక్స్ దీప్తి, మీ మ్యారేజ్కి నేను తప్పకుండా వస్తాను. ఇవన్నీ చాలా తని క్లాత్స్ ఏం చేశారు, డిజైన్స్ వండర్ఫుల్గా ఉన్నాయండి. డిజైన్స్ కూడా మీకు ఒకసారి చూస్తే ఇదంతా ఫ్రంట్ ఓపెనే. ఫ్రంట్ వచ్చేసి మీకు ప్రిన్సెస్ కట్ చెస్ట్ ప్యాడ్స్ యూజ్ చేశాము. మీకు ప్యాడ్స్ ప్రిన్సెస్ కట్ ఏంటి అంటే ఒక ఫిట్టింగ్ కోసమే ఇస్తున్నాం మనం. సో ఈ శారీకి మనం ఇలా బ్లౌజ్ డిజైన్ చేసాం. ప్రతిదీ కూడా కలర్ కానీ, మనం యూజ్ చేసే మెటీరియల్ కానీ చాలా క్వాలిటీ ఉంటుందండి. ఒకసారి చెక్ చేస్తే కడ్డాన బీడ్స్ ప్రతిదీ కూడా. సో ఇదొక డిజైన్ అండి ఈ శారీకి.
అండ్ ఇదొకటి క్రీమ్ సారీ డిజైన్స్ కూడా ఒకటి దానికి ఒకటి అన్ని లేటెస్ట్ గా కొత్త కొత్త న్యూ డిజైన్స్ కాబట్టి మనం ప్రతిది కూడా దీనికి పేపర్ ట్రేస్ చేసి ప్రతిది కూడా హోల్స్ చేసుకోవాలి మామూలుగా చేతితో గీసేయడానికి రాదు కదండి ప్రతి డిజైన్ కూడా ఒకసారి యూనిక్ డిజైన్ లాగా ఉంది సో బీడ్స్ అనేది కూడా కస్టమర్ రిక్వైర్మెంట్ అండి ఎవరికి బీడ్స్ కావాలి ఎవరికి ఏ వర్క్ కావాలో అదే చేస్తాం ఎందుకంటే నాకు నచ్చింది నా ఓన్ గా నేను డిజైన్ చేయను కదా నా బ్లౌజెస్ వరకు నాకు నచ్చింది చేసుకుంటాను బట్ కస్టమర్ కి మట్టుకు వాళ్ళకి ఎలా కావాలి అంటే అలా డిజైన్ చేసి పంపిస్తాము సో ఇవి వచ్చేసి హ్యాంగింగ్స్ తన హ్యాంగింగ్స్ కూడా మళ్ళీ బీడ్స్ అడిగారు నేను అలానే బీడ్స్ యూస్ చేశాం ఇదండి నెక్ వచ్చేసి పాట్ నెక్ ఫ్రంట్ వచ్చేసి ఇలా सो చాలా మంది కామెంట్స్ లో ప్రైసెస్ అడుగుతున్నారు డిపెండ్స్ అండి ప్రైసెస్ నేను అందుకే ప్రైసెస్ ఎవర్తో షేర్ చేసుకోవట్లేదు మీకు ఎంత ప్రైస్ లో కావాలో మీరు అంతలోనే డిజైన్ చేసుకోండి అండ్ క్వాలిటీని బట్టి ఇక్కడ మొత్తం మనకి బీడ్స్ కద్దానా జర్దోజీ వచ్చింది మేము ఇక్కడ కూడా దీంట్లో మీరు ఒక్కసారి క్వాలిటీ చూస్తే అదే కుందన్స్ కానీ జరీ కానీ యూజ్ చేస్తే చాలా లో బడ్జెట్ లో అయిపోతుంది కానీ నేను అలా యూజ్ చేయలేదు సో ఎవరి రేట్స్ వాళ్ళవండి ఒకరితో కంపేర్ చేయకండి ఎప్పుడు డిజైన్ చూసినా మనమే ఉన్నాము ఒక శారీ వచ్చేసి 500 లో ఉంటుంది 5000 లో కూడా ఉంటుంది కానీ మనం క్వాలిటీ చూస్తాం కదా అలానే మగ్గ మగ్స్ కూడా సో దితి శారీ చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా ఈ రా సిల్క్ ఫ్యాబ్రిక్ కూడా తను సెండ్ చేశారు మనకి ఇది ఒక హ్యాండ్ ఇక్కడ కూడా ఒకసారి కంప్లీట్ గా డిజైన్ చూస్తే ఒక ఫ్లవర్ వచ్చేసి మనకి ఇన్ని వేరియేషన్స్ కనిపిస్తున్నప్పుడు ప్రైస్ ఎందుకు ఉండదు డిఫరెన్స్ ఒకసారి ఇదంతా కూడా బీడ్ మీద బీడ్ మొత్తం జర్దోజీ ఒక ఫ్లవర్ కి నేను ఒక కలర్ యూజ్ చేయలేదండి ఒక ఫ్లవర్ కి దీంట్లో నేను 10 టైప్ ఆఫ్ కలర్స్ అండ్ బీడ్స్ యూజ్ చేశాను సో ఇదంతా బీడ్స్ బ్యాక్ సింపుల్ గా ఇచ్చాను అండ్ ఫ్రంట్ కూడా సింపుల్ గా ప్రతిది కూడా నేను ప్రిన్సెస్ కట్ ప్యాచ్ యూజ్ చేశాను తను ప్రతి దానికి కూడా హ్యాంగింగ్స్ యూజ్ చేసి ఇలా డిఫరెంట్ గా మళ్ళీ మనం బీడ్స్ కూడా యూజ్ చేశాం సో ఇవన్నీ కస్టమర్ చాయిస్ ఏనండి ఓన్లీ మగ్గమే స్టిచ్ చేయము అంటే ప్యాటర్న్ బ్లౌజెస్ అవి కూడా స్టిచ్ చేస్తాం కాకపోతే ఏంటంటే నాకు అన్ని టైం షేర్ చేసుకోవడం టైం ఉండట్లేదు కానీ ఇంత బ్యూటిఫుల్ మగ్గం వర్క్స్ కానీ మీతో షేర్ చేసుకోవాలనుకొని ఇవన్నీ నేను వీడియో తీస్తున్నాను రెడ్ కి మనం గ్రీన్ బ్లౌజ్ ఆపోజిట్ బ్లౌజ్ తీసుకున్నాము సో ఇదండి బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ కూడా మీకు ఇలా హౌస్ టైప్ ఆఫ్ నెక్ ఇచ్చేసి మీకు ఇక్కడ మొత్తం బీడ్స్ కూడా వేలాడుతున్నాయి అంతా అండ్ హ్యాండ్ కూడా ఇట్లా ఆల్ ఓవర్ వచ్చేసింది హ్యాండ్ మొత్తం ఆల్ ఓవర్ కలర్ కాంబినేషన్ కానీ మనం ఇక్కడ వాడి ఒక్కసారి ఈ డైమండ్ కుందని ఒకసారి సేమ్ కలర్ చూస్తే ఎంత క్వాలిటీ కనిపిస్తుందో ఇక్కడ బీడ్ సో ఇదే వర్క్ మనం 8000-9000 కి స్టిచ్ చేస్తాం 4000-5000 కి స్టిచ్ చేస్తాం 3000 కి బట్ మనం వాడే మెటీరియల్ ఎప్పుడు ఇంత కాస్ట్ ఉండదు మీరు ఒక్కసారి ఈ డిజైన్ చూసేటప్పుడు జస్ట్ ఒక్కసారి మీరే చూడండి ఒకసారి క్వాలిటీ కానీ స్టిచ్చింగ్ కానీ ఒక్కసారి ఫ్రంట్ నెక్ చూస్తే ఎంత షేప్ వచ్చిందో ఒకసారి చూడండి నేను వేసుకున్న బ్లౌజ్ నెక్ మోడల్ వచ్చేసింది మీకు షేప్ అండ్ ప్రిన్సెస్ కట్ ప్యాట్స్ అండి ప్రతిది కూడా బీడ్స్ యూజ్ చేశాము సో ఈ బీడ్స్ అనేది కూడా కస్టమర్ రిక్వైర్మెంట్ అండి వాళ్ళకి ఎలా కావాలనుకుంటే అలా సో దీప్తి శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్స్ కానీ కలర్స్ కానీ చాలా బాగున్నాయి అలానే వర్క్స్ కూడా ఇంకా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో ఇది ఒక నెక్ మోడల్ మీకు ఇది ఒక శారీ బార్డర్ ఇలా వచ్చింది ఒకసారి బ్యాక్ నెక్ కూడా ఇలా మొత్తం ఆర్గెన్జా ఇచ్చాము మీకు ఇక్కడ లైనింగ్ లేదండి లైనింగ్ కట్ చేశాను ఓన్లీ మిడిల్ ఆర్గెన్జాలో హోల్ వచ్చేసింది బ్యాక్ ఫ్రంట్ కూడా డీప్ నెక్ అండ్ ఫ్రంట్ అండ్ హ్యాండ్ వచ్చేసి మీకు కింద బీడ్స్ లేకుండా మీకు మిడిల్లోనే పైప్స్ యూజ్ చేశాను పైప్స్ యూజ్ చేస్తూ బీడ్స్ యూజ్ చేశాను అండ్ క్రిస్టల్ బీడ్స్ యూజ్ చేశాను కలర్ కాంబినేషన్ కానీ బ్లౌజ్ కానీ వర్క్ కానీ స్టిచ్చింగ్ ప్రతిది కూడా ఒకసారి మీరు క్లియర్గా చూడండి అండ్ నేను ఇందాక చెప్పినట్టే ప్రైజెస్ అండి
మన ఇష్టం. 4-5 నుంచి ఇంత హెవీ బ్లౌజెస్ అయితే 4-5 నుంచి 9,000, 10,000, 12,000, 8,000 అలా మీకు ఎంత బడ్జెట్ లో కావాలో అంత బడ్జెట్ లోనే మీరు స్టిచ్ చేయించుకోవచ్చు. సో ఇది దీప్తి మనకి నమ్మి వైజాగ్ నుంచి నాకు పంపించి ఈ ఆర్డర్స్ అన్ని స్టిచ్ చేశాను. ఇలానే వైజాగ్ నుంచి కాదండి, డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి నాకు ఆర్డర్స్ వస్తున్నాయి. సో నేను మ్యాక్సిమం తీసుకుంటున్నాను, స్టిచ్ చేస్తున్నాను, బట్ నాకు లోకల్లో కూడా చాలా ఎక్కువ, నాకు ఫస్ట్ లోకల్ ఆర్డర్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను, తర్వాత ఇన్స్టా. కాకపోతే నాకు ఇవన్నీ మీరు చూస్తే ఈ డిజైన్స్ మీకు అట్లీస్ట్ కొంచెం అన్న యూజ్ అవుతాయి కదా అన్నట్టుగా నేను ఈ డిజైన్స్ కూడా మీతో అన్ని షేర్ చేసుకుంటున్నాను. సో దీనికి ఆపోజిట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం ఈ శారీకి. ఇది వాళ్ళ సిస్టర్ శారీ అండి, రా సిల్క్ హ్యాండ్ వచ్చేసి మనకి బీడ్స్ యూజ్ చేస్తూ మిడిల్లో ఈ డిజైన్ ఇచ్చాను. ఇక్కడ కూడా మొత్తం మీకు కడ్డాన బీడ్స్ యూజ్ చేశాను అండ్ జర్దోజీ యూజ్ చేశాను. బ్యాక్ సింపుల్ గా అండి బ్యాక్. అండ్ ఇక్కడ కూడా మనం హ్యాంగింగ్స్ కి మగ్గం వర్క్ చేశాం. ప్రతిది కూడా చూస్తే హ్యాంగింగ్స్ మగ్గం వర్క్ అండ్ బీడ్స్, శారీ ఫాల్ దగ్గర నుంచి ముళ్ళు దగ్గర నుంచి ఏ టు జెడ్ ఏది కావాలంటే అది. ఇది ఓల్డ్ పట్టు శారీ అండి పింక్. ఓల్డ్ పట్టు శారీకి మళ్ళీ న్యూ లుక్ అంటాం కదా, అలా నేను గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకొని రా సిల్క్ దానికి ఇలా హైలైట్ చేశాం మగ్గం వర్క్. ఇది చూడడానికి చాలా సింపుల్ గా ఉంది కానీ ఇది కొత్త డిజైన్ అండి. కొత్త డిజైన్ అనగానే మనం ట్రేస్ పేపర్ ట్రేసింగ్ మార్కింగ్ గీస్తాము, మళ్ళీ చిన్న లైన్ అలా వెళ్ళినా కూడా ఆ లుక్ అనేది ఉండదు కదా. సో ఎవరు చెప్పారండి ఇంత ఈజీ అని, ఇంత హార్డ్ వర్క్ ఉంటుంది దీంట్లో. ఇవి వచ్చేసి హ్యాంగింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి శారీకి తగ్గట్టే. వచ్చేసి హ్యాండ్ చాలా సింపుల్ గా నీట్ గా ఉంది వర్క్ అండ్ డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది కదండి కలర్ కాంబినేషన్. సో నేను ఈ డిజైన్స్ నచ్చినట్టయితే మీకు, అండ్ నేను మాట్లాడేది ఏమైనా తప్పు ఉంటే ఎవరైనా హర్ట్ చేసి ఉంటే సారీ, బట్ ఏంటి అంటే నేను నాకు అనిపించింది నేను మీతో షేర్ చేసుకున్నాను. సో మీరు కూడా ఇలా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్స్ తీసుకుని మాకు పంపించండి, మేము అట్లీస్ట్ 1 మంత్ ఏమో టైం టేకింగ్ అండి మగ్గం వర్క్స్కి. అండ్ నేను ఏమన్నా మాట్లాడింది కానీ మీకు ఏమనిపిస్తో చిన్న కామెంట్ చేయండి, ఎందుకంటే సో దాట్ నాకు అర్థమవుతుంది అండ్ నేను ఫ్యూచర్లో నేను చెప్పినట్టే కటింగ్ వీడియోస్ అండ్ నా బ్లౌజ్ కటింగ్ వీడియోస్ అండ్ మిషన్ ఎంబ్రాయిడరీ గురించి నేను మీకు నేను చెప్తానండి. మా మ్యారేజ్ సీజన్స్ ఎప్పుడు బిజీగానే ఉంటున్నాం చేయాలంటే, బట్ వెరీ సూన్ నేను ఆ వీడియో తీస్తాను. సో ఇదండి ఈరోజు వాసంతి క్రియేషన్స్ బ్యూటిఫుల్ మగ్గం వర్క్స్. ఒక చిన్న కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇన్స్టా ఐడి వచ్చేసి vasanthi.creations అండి, నా ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి అండ్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి vasanthi creations. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాసంతి.